ఈరోజు మనము ఒక వండర్ఫుల్ మ్యాజిక్ ల్యాంప్, ఇది సైన్స్ సూత్రమైనటువంటి వేడెక్కినటువంటి గాలి పైకి ప్రయాణం చేస్తుంది. ది వార్మ్ ఎయిర్ గోస్ అప్వర్డ్స్ అనేటువంటి సిద్ధాంత సూత్ర ఆధారంగా ఈ వండర్ఫుల్ లైట్ పనిచేస్తుంది. ఇది మనము అనేక అకేషన్స్లో దీన్ని ఉపయోగించుకొని వండర్ఫుల్ ల్యాంప్ తయారు చేయడానికి మనకు ఒక బ్లాక్ చార్ట్, ఒక వుడ్ స్టాండ్, వుడ్ పీస్, దీన్ని మనము స్టాండ్గా అమర్చుకోవచ్చు. తర్వాత ఇది బైక్ కానీ సైకిల్ది కానీ స్పోక్ అంటారు. స్పోక్స్లో ఒక ఐరన్ రాడ్, దీన్ని మనము ఇందులో ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఇది స్టెన్సిల్, దీని ద్వారా మనము కావాల్సినటువంటి అక్షరాలను కట్ చేసుకోవచ్చు. అలాగే ప్రెస్ బటన్, పెద్దదైన చిన్నది కూడాను ఇవి టైలరింగ్ షాపులో దొరుకుతాయి. ప్రెస్ బటన్, ఒక బల్బ్, ఇవి మనకు కావాల్సినటువంటి మెటీరియల్. మరి వీటిని ఉపయోగించి దీనిని ఎలా తయారు చేయడమో నేర్చుకుందామా? మొదటిగా మనము బ్లాక్ చార్ట్ నుండి మనకు ఎంచుకున్నటువంటి సైజు ఇలా ఒక పీస్ని కట్ చేసుకొని మరి దీన్ని ఇలా రౌండ్ బాక్స్ మాదిరి తయారు చేసుకోవడానికి చార్ట్ను మనకు అవసరమైనటువంటి సైజులో కట్ చేసుకోవాలి. మరి కట్ చేసుకున్న తర్వాత ముందుగానే ఇక్కడ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఈ స్టెన్సిల్లోని అక్షరాలను కాపీ చేసి ఇలా మనకు ఏ అకేషన్కు తగినటువంటి సెంటెన్సెస్ను మనము బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ ఎనీ అకేషన్కి సంబంధించినటువంటి అక్షరాలను బ్లాక్ చార్ట్ పైన ముందుగానే కట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇలాంటి స్టార్స్ కానీ లేదా రకరకాల స్టెన్సిల్స్, డిజైన్లు కలిగినటువంటి స్టెన్సిల్స్ దొరుకుతాయి. వీటిని ఉపయోగించి మనము ఈ బ్లాక్ షీట్ పైన ఆ డిజైన్లను కట్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ చార్ట్లో నుండి మనము ఇలాంటి ఒక రౌండ్ను, ఒక సర్కిల్ను తయారు చేసుకోవాలి. ఈ సర్కిల్లో ఇలా బ్లాక్ మీద కనిపించవు కాబట్టి వైట్ షీట్ తీసుకున్నాను. ఇలా గీసుకొని వీటిని ఇలా లైన్స్ వెంబడి, గీతలు వెంబడి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్లో ప్రతి బిట్ను కొంత మేరకు ఇలా కట్ చేయాలి, వంచడానికి వీలుగా. చూడండి ఇలా, ఎందుకంటే వీటిని మనము ప్యాన్ రెక్కలు ఉన్నట్లుగా మర్చుకోవాలి. ఈ పీస్లో, ఈ సర్కిల్ భాగంలో కొంత భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ కట్ చేసుకున్న భాగం వరకు ఇలా గమనించాలి కదా, ఈ విధంగా ఫ్యాన్ రెక్కలు ఎలా బెండ్ ఉంటాయో ఆ విధంగా బెండ్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకున్న దానికి మధ్యలో మనం ముందుగానే చెప్పుకున్నాం ఒక ప్రెస్ బటన్ ఏ సైజ్ అయినా వెయిట్ తక్కువ ఉండాలి కాబట్టి మనము చిన్న ప్రెస్ బటన్ను ఏర్పాటు చేసుకున్నాం. మరి నేను వైట్ షీట్లో కాకుండా ఇలా బ్లాక్ షీట్ ఈ విధంగా ముందుగానే కత్తిరించి పెట్టుకున్నాను. మరి ఈ కత్తిరించినటువంటి ఫ్యాన్ లాంటి భాగాన్ని మనము ముందుగానే తయారు చేసుకున్నటువంటి ఈ బ్లాక్ షీట్ చార్ట్ను రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకొని ఇక్కడ ప్లాస్టర్ కానీ స్టాప్లర్ పెన్సిల్ కానీ వాడుకోవచ్చు. దీనిపైన మనము ఫ్యాన్ లాంటి చక్రాన్ని ఈ భాగంలో ఇలా అతికించుకోవాలి. గమనించండి, ఇది ముందుగానే తయారు చేసింది. ఈ విధంగా ఈ చార్ట్ యొక్క పైభాగంలో అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మనము ఇలా అక్షరాలు కట్ చేయబడినటువంటి భాగాన్ని అలానే ఉంచితే వైట్ లెటర్స్ గాను లేదా కలర్ పేపర్స్, వీటిని గ్లాస్ పేపర్స్ అంటారు. ఇలాంటి గ్లాస్ పేపర్స్ బ్లూ, ఎల్లో, రెడ్ ఇలాంటి పేపర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అక్షరాలకు పైభాగంలో కానీ కింది భాగంలో కానీ మనకు కావాల్సినటువంటి రంగులను అతికించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి లైట్ యొక్క టాప్ తయారైంది. మరి ముందుగానే చెప్పుకున్నాం, మనము ఒక వుడ్ పీస్ని సైకిల్ స్పోక్ ఆధారంగా ఒక స్టాండ్ తయారు చేసుకున్నాం. మరి ఆ స్టాండ్ పక్కనే ఒక హోల్డరు, ఆ హోల్డర్ పైన ఒక బల్బు. ఈ బల్బును ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా తయారైనటువంటి నేను స్టాండ్ పైన మనము తయారు చేసుకున్నటువంటి ఈ భాగాన్ని ఇలా ఇలా మార్చుకోవాలి. సో మనకు కావలసినటువంటి మ్యాజిక్ లైట్ స్ట్రక్చర్ నిర్మాణం అంతా రెడీ అయింది. మరి ఇది మామూలుగా అయితే ఇలా తిరగకుండా ఉంటుంది. మనము లోపల ఉన్నటువంటి బల్బ్ వేయడం ద్వారా లోపల ఉన్నటువంటి చల్లని గాలి బల్బ్ యొక్క హీట్కు వేడయ్యి అది పైకి పోతుంది, అప్వర్డ్స్ ప్రయాణం చేస్తుంది. అప్పుడు ఈ ఫ్యాన్ రెక్కలు లాంటి పైన ఉన్నటువంటి ఫ్యాన్ రెక్కలు ఆ వేడి గాలికి తిరగడం ప్రారంభిస్తుంది. ఇలా తిరగడం వల్ల మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ లెటర్స్ చాలా అందంగా గోడ పైన ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. మరి చాలా సింపుల్ టెక్నిక్తో, సింపుల్ సైన్స్ ట్రిక్తో ఇది తయారు చేయబడింది. ఒకసారి మళ్ళీ కూడా దీని యొక్క పనితీరును గమనించండి. ఎంత అద్భుతమైనటువంటి నైట్ డెకరేటివ్ ల్యాంప్. ఈ విధంగా ఇది ఎంతసేపు అయినా తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలా అయితే ఎన్నో బాక్సులు ఒక్కొక్క ఐటమ్కు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ బాక్స్ మధ్యలో ఇలా గ్యాప్స్ ఏర్పాటు చేసుకొని మనము ఇలా లెటర్స్ కట్ చేసి కనిపించుకొని దీన్ని ఇలా ఇలా ప్లాస్టర్తో అంటించుకొని ఈ పక్క మనకు ఏ అకేషన్కు సంబంధించినటువంటి లెటర్స్ను కట్ చేసుకొని ఇది మార్చకుండా దీన్ని పర్మనెంట్గా పెట్టుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి లెటర్స్ మాత్రం మనం మార్చుకుంటుంటే మనము ఎన్ని అకేషన్స్కైనా దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.